వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి కొంత సమాచారం మీకు తెలిసిందే, అయినా కూడా స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెప్పండి, ఎటువంటి పేపర్ వస్తుంది, మాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పేసి అడుగుతున్నారు. దానికని డైరెక్ట్గా ఈ ఫైలే మీకు చూపిస్తున్నాను. ఓకే, స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ స్కిమాటిక్గా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. మొత్తం ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు. అయితే ఇక్కడ చూడండి ఒక విషయం, జాగ్రత్తగా గమనించండి. బీకామ్ వాళ్ళకు, బీఏ వాళ్ళకు, బీఎస్సీ వాళ్ళకు ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, కాస్త స్లైట్గా డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడండి, బీకామ్ ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ 2022 వీళ్ళకు ఇక్కడ చూడండి 3 అవర్స్ టైం ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం, 3 అవర్స్ టైం ఇచ్చారు, 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అయితే ఇక్కడ సెక్షన్ ఏ ఇచ్చారు, సెక్షన్ ఏలో ఎనీ 5 క్వశ్చన్స్ అడిగినారు, ఏవైనా 5 ప్రశ్నలు. అవి కూడా ఎలా ఇస్తారంటే, ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించింది. ఓకే, బీకామ్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి 5 యూనిట్స్లో ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళి ఫస్ట్ యూనిట్లో ఒకటి, సెకండ్ యూనిట్లో ఒక క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే యూనిట్కి ఒక్కొక్కటి ఒకటి చెప్పున 5 ప్రశ్నలు వస్తాయి. అయితే 6, 7, 8 ఉన్నాయి కదా, ఈ 3 ప్రశ్నలు 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి ఏ యూనిట్లోకి వెళ్ళైనా రావచ్చు. ఓకేనా, అలా దీన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత సెక్షన్ బి, సెక్షన్ బిలో ఏంటంటే ఎనీ 5 ర్యామ్ అని చెప్పేశారు. ఎనీ 5 అంటే ఇక్కడ 12 మార్క్స్ ఈచ్ వన్కి, మొత్తం 60 మార్కుల క్వశ్చన్ ఇక్కడ సెక్షన్ బి. ఇందులో ఏంటంటే వరుసగా ఒక్కొక్క యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 9, 10 ఒక యూనిట్లోకి వెళ్ళి, 11, 12 రెండవ యూనిట్ల నుంచి, 13, 14 మూడవ యూనిట్ నుంచి, 15, 16 నాలుగవ యూనిట్, 17, 18 ఏమో 5వ యూనిట్. ఇలా ఒక యూనిట్ నుంచి 2 ప్రశ్నలు అంటే మొత్తం 5 యూనిట్లు అనుకుంటే 10 ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. 10 ఇంట్లో కేవలం 5ే రాయాలి. ఓకే, ఇది కూడా ఓపెన్ చాయిస్, మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు, మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ కాదు, ఓపెన్ చాయిసే ఇచ్చేసారు. ఈ 10 ఇంట్లో ఏవైనా 5 ఇంటికి సమాధానం రాయండి అన్నారు. ఓకే, ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ చూడండి షార్ట్ క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 ప్రశ్నల్లో 5 యూనిట్లకు వెళ్ళి వస్తాయి ఈ 3. ఓకేనా, సో కాబట్టి మీరు ఈ మీరు రాయాల్సింది ఇక్కడ 5ే, అంటే యూనిట్కి ఒకటి ఇంపార్టెంట్ నేర్చుకున్నా సరే ఇక్కడ 5 కవర్ అయిపోతాయి. బై మిస్టేక్ ఏదైనా రాలేదు అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ 3 ఇంట్లోకి వెళ్ళి ఏదైనా 1, 2 లేదా కవర్ కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ బీఎస్సీ చూస్తే, బీఎస్సీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ 2022 ఇక్కడ చూడండి, వీళ్ళకి స్కీమ్ చాలా డిఫరెంట్గా ఉంది. అయితే మొత్తానికి 8 ప్రశ్నలు అడిగారు. ఎన్ని ఇచ్చారంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి షార్ట్ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో ఎన్ని ర్యామ్ అన్నారు, 8 ర్యామ్ అన్నారు. ఆ 8 కూడా ఎలాగంటే ఒక్కొక్క యూనిట్లోకి వెళ్ళి 3 ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ యూనిట్లో 3, సెకండ్ యూనిట్లో 3, అలాగే థర్డ్ యూనిట్లో 3, ఫోర్త్లో 3. వీళ్ళకి 4 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి అలా 3 3 చేశారు. ఓకే, ఇక్కడ లాస్ట్ మళ్ళీ లాస్ట్ క్వశ్చన్స్ ఏవైనా 5, 4 యూనిట్లకి వెళ్ళి అని చెప్పి అడగలేదు, క్లియర్గా చెప్పేశారు. 3 ప్రశ్నలు ఫస్ట్ యూనిట్ అలా అనమాట, ఒక్కొక్క యూనిట్లోకి వెళ్ళి 3 ప్రశ్నలు ఇచ్చారంతే. మొత్తం ఎన్ని, 32 మార్క్స్ ఫస్ట్ పార్ట్ ఏకు, సెక్షన్ ఏకు. ఆ తర్వాత సెక్షన్ బి చూస్తే ఎనీ 4 అని అడిగారు, ఏవైనా 4 రాయండి అని చెప్పేశారు. ఒక్కొక్క దానికి 12 మార్కులు, 48 మార్క్స్ ఇక్కడ, అక్కడ 32, ఇక్కడ 48, మొత్తం 80 మార్కుల పేపర్. ఇక్కడ చూస్తే ఒక్కొక్క యూనిట్లోకి వెళ్ళి 2 ప్రశ్నలు ఇచ్చారు, 4 ఉన్నాయి కదా, 4 యూనిట్స్ ఉంటే ఒక్కొక్క యూనిట్లోకి వెళ్ళి 2 అంటే మొత్తం 8 ప్రశ్నలు ఇచ్చారు. 8 ఇంట్లో 4ే రాయాలి అంటే మ్యాక్సిమం 50% మీకు చాయిస్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే వరుసగా మీరు 1, 2, 3, 4 అంటే 4 అంటే 2, కనీసం మ్యాక్సిమం 2 యూనిట్లు ప్యూర్గా నేర్చుకున్నా సరే మీకు ఇక్కడ ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది. చూడండి, మరియు ఒక ఫస్ట్ యూనిట్లకు వెళ్ళి 2 ప్రశ్నలు వచ్చాయా, సెకండ్ యూనిట్లకు వెళ్ళి 2 ప్రశ్నలు వచ్చాయి, అంటే ఈ 2 యూనిట్లే 1, 2 యూనిట్లే మీరు కంప్లీట్గా చదివారు, థరోగా చదివినారనుకోండి, ఇక్కడే మీకు చాయిస్ లేకుండా మొత్తం ఈ 4 ఇంటికి ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది. లేదు బై మిస్టేక్ ఏదైనా రావచ్చు అనుకుంటే మీరు 3 యూనిట్స్ చదవండి, కంప్లీట్గా ఫుల్గా 3 యూనిట్స్ బాగా చదవండి, ఇక ఈ సెక్షన్ బీని మీకు మిస్ కాలేరు.
అలాగే ఇట్లా ఫుల్గా తరోగా చదివేటప్పుడు యూనిట్స్ ఉన్నాయి కదా, ఒకటి రెండు మూడు యూనిట్స్ తరోగా చదవమన్నా కదా, ఇలా చదివేటప్పుడు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే మాదిరి చూసుకుంటే ఇక మీకు చాలా ఈజీ అయిపోతుంది. లాంగ్ క్వశ్చన్తో పాటు షార్ట్ కూడా కవర్ అయ్యే మాదిరి చూసుకోవాలి అది. ఓకే, అది నెక్స్ట్ బిఏ వాళ్ళకి చూడండి. బిఏ వాళ్ళకి ఏంటంటే ఎనీ 5 క్వశ్చన్స్ రాయమన్నారు ఫస్ట్ సెక్షన్ ఏలో. ఓకే, ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 20 మార్కులు ఇచ్చారు. ఓకే, ఎనీ 5. ఇందులో స్కీమ్ ఎలా ఉందంటే యూనిట్ 1 ఒక్కొక్క యూనిట్ నుంచి ఒకటొకటి, అంటే మొత్తం 1 నుంచి 5 ప్రశ్నల వరకు ఒక్కొక్క యూనిట్ నుంచే ఇస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ 3 ప్రశ్నలు ఏమో 5 యూనిట్లోకి వెళ్ళి ఏవైనా ఇవ్వచ్చు. ఓకే, అది అలా. ఆ తర్వాత ఇక్కడ సెక్షన్ బి చూసుకుంటే ఎనీ 5 క్వశ్చన్స్ అడిగారు, అంటే ఏవైనా 5 రాయొచ్చు అందులో. ఏవైనా 5 అంటే ఒక్కొక్క యూనిట్లోకి వెళ్ళి 2 ప్రశ్నలు అడిగారు. ఓకే, 2 ప్రశ్నలు అంటే మీరు ఏవైనా 5 రాయాలి కదా, అట్లాంటప్పుడు మీరు ప్యూర్గా మీరు 3 యూనిట్లు చదివేశారనుకోండి, ఇక్కడికి 6 ప్రశ్నలు వస్తాయి. కేవలం 3 యూనిట్లు మీరు కంప్లీట్గా చదివితే మీకు 6 ప్రశ్నలు ఇక్కడ కవర్ అయిపోతాయి, అంటే మీరు రాయాల్సింది 5. 5 అంటే ఇంకా ఒకటి ఎక్స్ట్రా నేర్చుకున్నట్లే కదా. ఓకేనా, ఇది అన్నమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదవండి. ఇక్కడ 2 2 6, ఓకే, 3 యూనిట్లకే మీకు 6 అయిపోతాయి. ఇక మిగతా 4 ప్రశ్నలు చాయిస్ కింద వదిలేసుకోవచ్చు. ఓకే, అయితే ఇలా చదివేటప్పుడు ఈ 3 యూనిట్స్ కూడా మీరు కంప్లీట్గా చదివారంటే ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎందుకంటే షార్ట్ క్వశ్చన్స్ మీకు 3 కవర్ అవుతాయి, మీరు రాయాల్సింది 5 కదా, కాబట్టి మిగతా 2 కోసమైనా వేరే యూనిట్లు చదవాల్సి ఉంటుంది. ఓకే, అది అనమాట. ఇలా ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంకా సెకండ్ లాంగ్వేజ్ పేపర్ చూడండి, ఒకసారి చూపిస్తాను, దీని తర్వాత చూపిస్తాను. అయితే ఇప్పుడు బీబీఏ చూద్దాం. బీబీఏ వాళ్ళ పేపర్ ఎలా ఉందంటే వీళ్ళకు కూడా సేమ్. ఓకే, ఏవైనా 5 ప్రశ్నలు రాయండి అని చెప్పేసి అన్నారు సెక్షన్ ఏలో, మొత్తం 20 మార్కులు. ఇక్కడ సేమ్ స్ట్రక్చర్, ఇది కూడా ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చారు షార్ట్ క్వశ్చన్స్. ఈ 5 ప్రశ్నలు 5 యూనిట్లకి వెళ్ళి వచ్చాయి, అంటే ఒక యూనిట్ నుంచి ఒకటొకటి. మిగిలిన ఈ 3 ప్రశ్నలు ఏంటంటే ఏవైనా ఆ 5 యూనిట్లకి వెళ్ళి రావడానికి అవకాశం ఉన్నటువంటిది. ఓకే, ఆ తర్వాత సెక్షన్ బి ఏంటంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారు. ఇక్కడ ఎన్ని అని చెప్పి అనలేదు, అంటే ఇక్కడ మ్యాక్సిమం మీకు 5 ర్యామ్ అని చెప్పేశారు. ప్రతిదానికి 12 మార్కులు, మొత్తం 60 మార్కుల క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఇది 60 మార్కులు, ఈ ఈ సెక్షన్ బి అంతా కూడా 60 మార్కులు. అంటే మీకు ఎన్ని ఇచ్చారు, ప్రతి యూనిట్లో నుంచి 2 ప్రశ్నలు ఇచ్చారు. 2 ప్రశ్నలు అంటే మొత్తం 10 ప్రశ్నలు అనుకుంటాను. యా, 10 ప్రశ్నలు ఇచ్చి అందులో 5 ర్యామ్ అని చెప్పేశారు. అయితే మనకు సెక్షన్ బీకి చూసుకుంటే 1 2 3 4 5 6 3 యూనిట్స్ వరకే 6 అయిపోతాయి, మీరు రాయాల్సింది కేవలం 5 కదా, అంటే 3 యూనిట్స్కే మీకు 6 కవర్ అయిపోతాయి. అయితే షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి మిగతా యూనిట్స్ కూడా చదవండి. ఓకే, అయితే సెక్షన్ బికి సంబంధించి అయితే 3 యూనిట్స్ చాలు, కానీ సెక్షన్ ఏలో మీరు 5 రాయాల్సి ఉంది. మీరు ఒకటొకటి చదివినా కూడా 5 కవర్ అయిపోతాయి, కాబట్టి మిగతావి కూడా చదవాల్సి ఉంటుంది. ఇది బీబీఏ వాళ్ళకి సంబంధించి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ గురించి కూడా ఇచ్చారు చూడండి. లాంగ్వేజెస్ గురించి సెక్షన్ ఏ అండ్ బి ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో 4 ర్యామ్ అని చెప్పేశారు, 6 ప్రశ్నలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ 4 అయితే ప్రతిదానికి 5 మార్కులు ఇచ్చారు. సెక్షన్ బిలో ఏంటంటే ఎనీ 4 ర్యామ్ అని చెప్పేశారు, ఇందులో 3 6 7 8 ఇచ్చారు. ఈ 8లకు వెళ్ళి ఏవైనా 4 ర్యామ్ అన్నారు, ప్రతిదానికి 15 మార్కులు అన్నారు. ఓకే, ఇది సెకండ్ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ మోడల్ చెప్పేశారు. ఓకే, ఇది మీకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్, వాటి యొక్క వివరణ. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటారు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే నేను తెలుగు వర్షన్లో చేశాను కదా, ఇన్ కేసు ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ వర్షన్లు కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని కూడా ఆ వెర్షన్ కూడా నేను తయారు చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.